ఉంగటూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే లబ్ధిని వివరించారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధర్మరాజు ధీమా వ్యక్తం చేశారు. ఉంగటూరు నియోజకవర్గంలో ఆక్వా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీసం సహకారం అందించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు ఉంగటూరు నియోజకవర్గం గణపవరం మండలం గణపవరం గ్రామంలో జనంలోకి జనసేన అనే కార్యక్రమంతో రాబోయే రేపు 13వ తారీఖు ఎన్నికల సందర్భంగా అందరినీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాసు గుర్తుపై అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయమని ప్రతి ఇంటికి వెళ్ళి మేము అభ్యర్థిస్తాం జరుగుతుంది. అలాగే వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకునే విధంగా మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అయినా రోడ్లైనా అటు వాటర్ గురించి కూడా అనేక ఇబ్బందుల్ని సమస్యల్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. రాబోయేది జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇలాంటి మౌలిక వసతులు అన్నీ కూడా మేము కల్పిస్తామని వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా మౌలిక వసతుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా లేవు, ఉద్యోగ కల్పన కూడా లేదు. అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆక్వా రంగం కూడా ఎంతో అధ్వాన స్థితిలో ఉంది. ఈ మౌలిక వసతులను కూడా ఆయన దృష్టిలోకి తీసుకొచ్చాం. ప్రతి కార్యక్రమాన్ని కూడా రేపు ఏర్పడబోయే జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ జనసేన తెలుగుదేశం బీజేపీ గెలుపుకి అందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ మరొకసారి ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఎమ్మెల్యేకి గాజు గ్లాసుపై అలాగే ఎంపీకి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా